ద్వారకా నగరం. కాలయోనుడు ఈ మథురా నగరాన్ని చుట్టుముట్టాడు. అయితే ఇప్పుడు కృష్ణుడు మథురా నగరంలో కూర్చొని ఆలోచిస్తూ ఉన్నాడు. ఇవాళ రోజున కాలయోనుడు ఈ మథురా నగరాన్ని చుట్టుముట్టాడు. రేపో మాపో జరాసంధుడు కూడా తన యొక్క 23 అక్షోహిణి సైన్యం, ఆ సైన్యాన్ని వెంట పెట్టుకుని ఈ మథురా నగరాన్ని అతను కూడా చుట్టుముడతాడు. వీళ్ళిద్దరినీ కనుక చూసినట్లయితే కాలయవనుడు కాని ఈ జరాసంధుడు కాని మిక్కిలి బలశాలుడు. పట్టణానికి 2 వైపులా కూడా వీళ్ళు యుద్ధానికి వచ్చినట్లయితే, అంటే వెనక నుంచి ఒకడు ముందు నుంచి ఒకడు కనుక యుద్ధానికి వస్తే వీళ్లతో పోరాడటం అనేది చాలా కష్టమైపోతుంది. కాబట్టి అటువంటి సమయంలో ఈ జరాసంధుడు పట్టణంలో ఉన్నటువంటి మన వాళ్ళందరినీ కూడా బంధించి తీసుకెళ్ళిపోతాడు, కారాగృహంలో పెడతాడు లేదా చంపేస్తాడు. ఇటువంటి పనులు చేయటంలో జరాసంధుడు చాలా పెద్ద దిట్ట, సామాన్యుడు కాదు. ఘోరమైన కర్మలు, క్రూరమైన కర్మలు చాలా గొప్పగా చేస్తాడు. కాబట్టి ఈ శత్రువులు దండెత్తడానికి వీలు లేకుండా ఏదైనా ఒక ప్రదేశంలో, దుర్గమమైనటువంటి ప్రదేశంలో ఎక్కడన్నా మనం ఈ రాజధాని నగరాన్ని కనుక కట్టుకుంటే బాగుంటుంది అనుకున్నాడు కృష్ణుడు. సరే ఎక్కడ కట్టుకుంటాము, ఇదే అనుమానం వచ్చింది. అప్పుడు సముద్రుణ్ణి అడిగాడు, ఓ సముద్రుడా, నువ్వు నాకు 12 యోజనాలు పొడవు, 12 యోజనాలు వెడల్పు ఉండేటటువంటి స్థలాన్ని నీలో, అంటే సముద్రంలో నాకు ఇవ్వవలసింది. ఆ సముద్రంలో నేను ద్వారకా నగరాన్ని కట్టుకుంటాను అన్నాడు. చూడండి, ఇక్కడ ఒక్క నిమిషం కనుక మనం ఆలోచించినట్లయితే సముద్రంలో నగరాన్ని కట్టే టెక్నాలజీ ఆ రోజున ఉన్నదన్నమాట. సముద్రంలో ఒక నగరాన్ని నిర్మించేటువంటి టెక్నాలజీ ఉన్నది ఆ రోజున. అందుకే అడిగాడు, దుర్భేద్యమైనటువంటి ఒక నగరాన్ని నేను కట్టుకుంటాను ఈ సముద్రంలో, కాబట్టి ఓ సముద్రమా, నాకు 12 యోజనాల పొడవు, 12 యోజనాల వెడల్పు ఉన్నటువంటి ఆ స్థలాన్ని నాకు ఇవ్వవలసింది అన్నాడు. సరే అడిగిందే తడవుగా సముద్రుడు సరేను అన్నాడు. మరి ఇప్పుడు స్థలమైతే వచ్చింది, కానీ నగరాన్ని కట్టే శిల్పి కావాలి కదా, ఎవరు కడతారు ఈ నగరాన్ని, రాజధాని నగరాన్ని నిర్మించాలి, ఎవరు కడతారు? అప్పుడు దేవశిల్పి విశ్వకర్మ ఆ విశ్వకర్మ కబురు చేశాడు. దేవశిల్పి ఏమో విశ్వకర్మ, రాక్షస శిల్పి ఏమో మయుడు. ఈ విశ్వకర్మ కబురు చేశాడు కృష్ణుడు. వచ్చాడు విశ్వకర్మ, చెప్పండి మహాప్రభు ఏం చేయాలి నేను అన్నాడు. ఇదిగోనయ్యా, ఈ సముద్రంలో ద్వారకా నగరాన్ని అత్యంత సుందరంగా నువ్వు తీర్చిదిద్దాలి అన్నాడు కృష్ణుడు. అత్యంత సుందరంగా అలాగేను అన్నాడు. అలాగేను అని ఈ సముద్ర మధ్య భాగంలో బ్రహ్మాండమైనటువంటి ఒక నగరాన్ని నిర్మించాడు. అది ఎంత గొప్పగా ఉన్నది అంటే ఆ నగరం ఇంద్ర నగరము కంటే, వరుణ నగరము కంటే, యమ కుబేర పట్టణముల కన్నా, బ్రహ్మపురము కన్నా మించిన అత్యద్భుతమైన నగరం. ఇంద్రనగరం, వరుణ నగరం, కుబేర నగరం, బ్రహ్మపురం, వీటన్నింటినీ కూడా మించినటువంటిది, అత్యద్భుతమైనటువంటిది, మహా అందంగా ఉండే నగరాన్ని అక్కడ నిర్మించడం అనేది జరిగింది. ఆ పట్టణం ఎంత గొప్పగా ఉన్నది అంటే
ఆ పట్టణం యొక్క ప్రాకారాలన్నీ కూడా ఆకాశాన్ని అంటుతూ ఉన్నాయి. అందులో కందకాలున్నాయి, అవన్నీ కూడా పాతాళాన్ని అంటుతూ ఉన్నాయి, పాతాళం దాకా వ్యాపించి ఉన్నాయి. ఇలా విశ్వకర్మ ద్వారకా నగరాన్ని నిర్మించాడు. చాలా సుందరంగా నిర్మించాడు. అనేకమైనటువంటి అందమైనటువంటి భవనాల యొక్క వరుసతో, ఉద్యానవనాలతో, రకరకాలైనటువంటి చెట్లతో, పూల మొక్కలు, పండ్ల మొక్కలు, ఈ వృక్షాలు అన్నిటితోనూ కూడా నిరంతరము పిల్లగాలి మాత్రమే వీచేటట్టుగా అలా ఈ ద్వారకానికి నిర్మించాడు. సరే, ఇప్పుడు కృష్ణ పరమాత్ముడు రాత్రికి రాత్రి మథురా నగరంలో ఉన్నటువంటి ప్రజలందరినీ కూడా ఈ ద్వారకా నగరంలోకి తీసుకెళ్ళిపోయాడు. ఇక్కడ మనం గుర్తించాల్సిన విషయం ఏమంటే, ద్వారకా నగరాన్ని కాలయ్యవుడు చుట్టుముట్టి ఉన్నాడు, అక్కడ అలాగే ఉన్నాడు. ద్వారకా నగరానికి బయట వైపు అంతా కూడా కాలయ్యవుడు చుట్టుముట్టి ఉన్నాడు. అతడికి తెలియదు ద్వారకా నగరాన్ని నిర్మిస్తూ ఉన్నటువంటి సమయం. మథురా నగరాన్ని చుట్టుముట్టి ఉన్నాడు. అలా ఉన్నటువంటి సమయంలోనే మథురా నగరంలో ఉన్నటువంటి వాళ్ళందరినీ కూడా శ్రీకృష్ణ పరమాత్ముడు ద్వారకా నగరాన్ని తరలించేశాడు. రాత్రికి రాత్రే తరలించేశాడు. అది ఎలాగంటే తన యొక్క యోగ శక్తితో, వాళ్ళకు కూడా తెలీదు. పడుకోవటం మథురా నగరంలో పడుకున్నారు, వాడు నిద్ర లేచేప్పుడు ద్వారకా నగరంలో ఉన్నారు. అక్కడికి ఎలా వచ్చామో, ఎందుకు వచ్చామో కూడా వాళ్ళకి తెలియదు. అలా వాళ్ళకి ఎవరికి ఏమీ తెలియకుండా ఈ ద్వారకా నగరాన్ని నిర్మించి అందులోకి వెళ్ళిందని కూడా మార్చేశాడు. ఇప్పుడు ఈ విషయం అంతా కూడా బలరాముడికి చెప్పాడు. అన్నా, ఇలా నేను ద్వారకా నగరాన్ని నిర్మించడం జరిగింది అన్నాడు. ఎందుకంటే విషయం చెప్పాడు, ఇలా శత్రువుల నుంచి మనం తప్పించుకోవాలంటే ఇది ఒక్కటే మార్గం మనకి, అందుకని ఈ ద్వారకా నగరాన్ని నిర్మించాను అన్నాడు. అలా ద్వారకా నగరాన్ని నిర్మించిన తర్వాత మథురా నగరం అంతా ఇప్పుడు నిర్మానుష్యం అయిపోయింది, ఎవరు లేరు. ఆ సంగతి కాలయ్యవుడికి తెలియదు. ఇప్పుడు ఈ మథురా నగరంలో నుంచి ద్వారాలు తెరుచుకుని శ్రీకృష్ణ పరమాత్ముడు ఒంటరిగా బయటకు వస్తూ ఉన్నాడు. ఎవరు లేరు, అందరూ వెళ్ళిపోయారు, తను ఒంటరిగా ఉన్నాడు. ఆ ఒంటరిగా ఉన్నటువంటి పరమాత్ముడు బయటకు వస్తూ ఉన్నాడు ద్వారంలో నుంచి. దూరం నుంచి చూశాడు కాలయవనుడు, లోపల నుంచి ఎవరో వస్తూ ఉన్నారు. తాను యుద్ధం కోసం వచ్చే నగరాన్ని చుట్టుముట్టి ఉన్నాడు, అందుకని ఆలోచిస్తూ ఉన్నాడు లోపల నుంచి ఎవరో వస్తూ ఉన్నారు. అతడి చేతిలో ఆయుధాలు అనేవి ఏమాత్రము లేవు, వట్టిగా రెండు చేతులు ఊపుకుంటూ వస్తూ ఉన్నాడంతే. ఎవరితడు, ఎందుకు వస్తున్నాడు? చుట్టూ అంతా శత్రుసేన ఆవరించి ఉన్నది. ఆ శత్రుసేన మధ్యలోకి వచ్చేస్తూ ఉన్నాడు. మనతో యుద్ధం చేయడానికి వస్తున్నాడా? ఒకవేళ యుద్ధం చేయడానికే కనుక వచ్చేట్లయితే అతని చేతిలో రకరకాలైనటువంటి ఆయుధాలు ఉండాలి. అతను మహావీరుడైతే రథమెక్కి రావాలి, లేదా గుర్రం ఎక్కి రావాలి. అటువంటిది ఏమీ కనిపించట్లేదు. చేతిలో ఆయుధాలు లేవు, మెడలో మాత్రం ఒక పువ్వుల దండ ఉన్నది, అంటే పుష్పహారం ఉన్నది. వస్తున్నటువంటి మనిషి యొక్క పోలికలను బట్టి బహుశా ఇతడే శ్రీకృష్ణుడై ఉండవచ్చు అని అనుకున్నాడు. ఇతడి పోలికలన్నీ కూడా గతంలో నాతో చెప్పాడు కాలయవనుడికి. కృష్ణుడు ఎలా ఉంటాడు అని అడిగినప్పుడు కృష్ణుడు యొక్క రూపురేఖలన్నీ కూడా నాతోడు వర్ణించాడు. అందుకని బహుశా ఇతడు కృష్ణుడై ఉండవచ్చు అనుకున్నాడు. బాగుంది, మనం ఎవరి కోసం అయితే ఎదురు చూస్తూ ఉన్నామో అతడే మన వైపు వస్తూ ఉన్నాడు, అందులో ఒంటరిగా వస్తూ ఉన్నాడు. కాబట్టి ఇతని పట్టి బంధించి సంహరించేయాలి, నేను సంహరించేస్తాను అనుకున్నాడు.
అలా అనుకుని తన యొక్క గుర్రాన్ని వేగంగా ఈ కృష్ణుడి వైపు నడిపాడు. కృష్ణుడు ఏ మాత్రం కదలకుండా వెదలకుండా తొనకుండా అలాగే నడిచి వస్తూ ఉన్నాడు. దగ్గరకు వచ్చాడు ఈ కాలయవనుడు. కాలయవనుడిని చూసి భయపడినట్టుగా శ్రీకృష్ణ పరమాత్మను ముందు పరిగెత్తాడు. ఎప్పుడైతే కృష్ణుడు ముందు పరిగెడుతూ ఉన్నాడో అప్పుడు గుర్రం మీద నుంచి వస్తూ ఉన్నటువంటి ఆ కాలయవనుడు గుర్రం దిగేశాడు. వెనకాల పరిగెడుతూ ఉన్నాడు. ఓ కృష్ణ ఆగవయ్యా, నువ్వు పరిగెత్తద్దు, పారిపోవద్దు, ఆగు, మనం ఇంకా యుద్ధం ప్రారంభించలేదు, నువ్వు అప్పుడే పారిపోతే ఎట్లా, ఆగు, కొంచెంసేపన్నా మనం యుద్ధం చేద్దాం. ఓ కృష్ణ, నువ్వు చాలా గొప్పవాడివి అని విన్నాను, చిన్నతనంలోనే పుత్రుని సంహరించావు, శకటాసురుడిని పరిమార్చావు, అలాగే జేనుకాసురుడు, వత్సాసురుడు, ఇలా అనేక మంది రాక్షసులను సంహరించావు అని చెప్తూ ఉంటారు. ఆ తర్వాత మా మిత్రుడైనటువంటి కంస మహారాజును సంహరించావు నువ్వు, కంసుడి దగ్గర ఉన్న చాణూరుడు ముష్టికుడు, కంసుడి యొక్క పట్టపు ఏనుగైనటువంటి కువలయ పీడము దాన్ని కూడా సంహరించావు నువ్వు. మరి ఇంతమందిని సంహరించావు అంటే నువ్వు చాలా గొప్ప వీరుడు అయి ఉండాలి. వీరుడు ఎక్కడన్నా ఇలా యుద్ధంలో పారిపోతాడా? అసలు యుద్ధం ప్రారంభించకుండానే పారిపోతాడా ఎవరైనా? ఓ కృష్ణ, నీలు నీతో నేను యుద్ధం చేస్తాను, నిలవయ్యా అని అరుస్తూ ఉన్నాడు, వెంటబడ్డాడు. కానీ ఈ కృష్ణ పరమాత్మ మాత్రం ఏమాత్రం ఆగల, అలాగే పరుగులు పెడుతూ ఉన్నాడు, వెనకాల పడ్డాడు. విపరీతమైన వేగంతో ఈ కాలయవనుడు పరిగెడుతూ ఉన్నాడు. అయితే కృష్ణుడు మరీ వేగంగా కాలయవనుడికి అందనంత వేగంగా పరిగెత్తడలా, కాలయవనుడికి అందుబాటులో ఉన్నట్టుగానే కనిపిస్తూ ఉన్నాడు కృష్ణ పరమాత్ముడు. చేతికి అందుబాటు దూరంలో అలా కనిపిస్తూ ఉన్నాడు. ఒక్క రెండు అడుగులు కనుక ముందుకు వేసినట్టయితే కృష్ణుడు దొరుకుతాడు అని ఆలోచిస్తూ ఉన్నాడు ఈ కాలయవనుడు. అంత దూరంలోనే ఉన్నాడు. కానీ విచిత్రం ఏమిటి అంటే కాలయవనుడు ఎంత వేగంగా పరిగెత్తినా ఇంకో రెండు అడుగులు ఎత్తగానే కృష్ణుడు అన్నాడు. ఆ రెండు అడుగుల దూరంలోనే అలాగే విడుతూ ఉన్నాడు. ఇంకా అయితే పట్టుకోవడం సాధ్యం కాదు అని కాలయవనుడు అనుకుని ఆగిపోతే కృష్ణుడు కూడా ఆయాసం వచ్చిన వాడిలాగా ఇక పరిగెత్తలేను, శక్తి ఉడిగిపోయింది అన్నట్లుగా ఆగిపోయి కాలయవనుడిని పిలుస్తూ ఉన్నాడు. దా వచ్చి పట్టుకో, దా వచ్చి నన్ను పట్టుకో, నన్ను పట్టుకుంటే నువ్వు వీరుడు అని ఒప్పుకుంటాను, నీకు మగతనం ఉన్నది అని ఒప్పుకుంటాను, తా వచ్చి పట్టుకో అంటున్నాడు. అతి దగ్గరలో ఉన్నాడు, అతి దగ్గరలో ఉన్నాడు కదా అని పట్టుకోకపోతే ఒక్కసారిగా కుప్పించి ఒక దూకు దూకేడు అవుతాడు. ఎవరికి చేతి కదకుండా పోతూ ఉన్నాడు. దొరికినట్టే దొరుకుతూ ఉన్నాడు, తప్పించుకుంటూ ఉన్నాడు. కాబట్టి ఇతన్ని మనం పట్టుకోలేము అని అనుకుని వెళ్ళిపోవడానికి లేకుండా ఉంది. కొంచెం ప్రయత్నం చేస్తే దొరుకుతాడు, కానీ ఆ కొంచెం ప్రయత్నం ఎంత, ఆ కొంచెం దూరం అనేది అలాగే కొనసాగుతూ ఉన్నది. అదే దూరంలో కృష్ణుడు కాలయవనుడు ఇద్దరు కూడా పరిగెడుతూ ఉన్నారు. కృష్ణుడు అలా 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 ఇంకా పరిగెడుతూ ఉన్నాడు. ఇప్పుడు కాలయవనుడు వెనకాల నుంచి అరుస్తూ ఉన్నాడు. యుద్ధం అంటే భయపడే ఇంత పిరికి బంధం, అసలు నువ్వు రాక్షసుని ఎట్లా చంపేవయ్యా, ఆ మంది చెట్లను ఎలా కూర్చావు నువ్వు, ఇదంతా నువ్వు చేసిన పనేనా, చాణూరు ముచ్చుకుని వాళ్ళని ఎలా చంపేవు నువ్వు, అసలు నీ చేతులని వాడు మరణించారా,
నీ మేనము కంసుడు కూడా నీచరులోనే మరణించాడా? ఇదంతా నిజమేనా? నిజమైతే నీళ్ళు యుద్ధం చేద్దు అని అరుస్తూ ఉన్నాడు. కృష్ణుడు చిరునవ్వు నవ్వాడంతే వెనక తిరిగి చూస్తున్నాడు, చిరునవ్వు నవ్వుతూ ఉన్నాడు. ఒక్క క్షణం ఒక ఆగినట్టే ఆగుతూ ఉన్నాడు, మళ్ళీ పరుగు పెడుతూ ఉన్నాడు. ఆగాడు కదా అని రెండు అడుగులు ముందుకు వేస్తున్నాడు కాలయవనుడు, మూడు అడుగులు ముందుకు పోతూ ఉన్నాడు కృష్ణుడు. అంటే ఇంకా ఒక్క అడుగే దూరంలో ఉన్నాడు. ఒక్క అడుగు కనుక వేసినట్టయితే కాలయవనుడికి కృష్ణుడు దొరికిపోతాడు. ఈ పరుగును చూస్తే ఎలా ఉన్నది అంటే వీళ్ళిద్దరిది గుర్రాన్ని పరుగు పందానికి తీసుకెళ్ళినప్పుడు అది వేగం, దానికి ముందు ఒక రోజు గడ్డి పెట్టారు కాబట్టి ఆకలితో బాగా అది అలవటిస్తూ ఉంటుంది. దాని మూతికి ఒక చిన్న కర్ర కట్టి ఆ కర్ర చివర గడ్డి పచ్చి గడ్డి దుబ్బుని వేలాడు కడతారు. అది ఎంత ఒక అడుగు దూరంలో ఉంటుంది దాని మూతికి. కాబట్టి రెండు అడుగులు కనుక వేగంగా వేస్తే ఆ గడ్డిని పట్టుకుని తినచ్చు అనే ఉద్దేశంతో ఆ గుర్రం పరిగెడుతూ ఉంటుంది. కానీ ఆ పిచ్చిమోహానికి తెలియదు ఇది ఎంత వేగంగా పరిగెడుతూ ఉన్నదో అంత వేగంగానూ ఆ గడ్డి కూడా ముందుకు వెళ్ళిపోతుంది. అలాగే ఉన్నది ఇప్పుడు ఈ కాలయవనుడు కృష్ణుడు వీళ్ళ యొక్క పరిస్థితి. కాలయవనుడికి చిక్కినట్టే చిక్కుతూ ఉన్నాడు, తక్కి మంది దాటిపోతూ ఉన్నాడు. ఇలా వెళుతూ ఉన్నారు, ఇక్కడి నుంచి పట్టణాన్ని దాటేశారు, మధురా నగరాన్ని దాటారు, అడవుల్లోకి వెళ్ళిపోయారు. అడవుల్లో కొండలు గుట్టలు వీటన్నింటినీ దాటారు. ఇంకా లోపలికి వెళ్ళిపోతూ ఉన్నాడు కృష్ణుడు. ఆయన వెనకాల పరుగుపెడుతూ ఉన్నాడు ఈ కాలయవనుడు. చాలా దూరం అలా వెళ్ళగా 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 లోపలికి వెళ్ళిపోయి అక్కడ ఒక పర్వతం దగ్గరికి వెళ్ళాడు. ఆ పర్వతానికి ఒక పెద్ద గుహ ఉంది. చటిక్కిన ఈ కృష్ణుడు ఆ గుహలో దూకేశాడు, ఆ గుహలో దూరేశాడు. ఇప్పుడు కాలయవనుడు అంటాడు, ఇంకెక్కడికి పోతావయ్యా, తెలుసో తెలియకో నువ్వు ఈ పర్వత గుహలో దూరావు, ఆ గుహ నుంచి నువ్వు ఇక బయటకు వచ్చే ఆస్కారం లేదు, నేను పట్టుకుని చంపేస్తాను, నిన్ను పోనివ్వను అని చాలా వేగంగా ఈ కాలయవనుడు ఆ గుహలో దూరతాడు. లోపలికి వెళ్ళిన తర్వాత అంతా చీకటిగా ఉంటుంది. ఎక్కడో మిణుకు మిణుకు అంటూ రెండు కాంతి కిరణాలు మాత్రం ప్రసరిస్తూ ఉన్నాయి. ఈ కాంతిలో వెతికితే లోపలికి ప్రవేశించినటువంటి కృష్ణుడు ఎక్కడా కనిపించడం లేదు. గుహ చాలా విశాలంగా ఉంది. లోపలికి వెళ్ళిపోయాడు. ఆ లోపల ఒక ఎత్తైనటువంటి అరుగులాంటి ప్రదేశం ఉంది. ఆ అరుగులాంటి ప్రదేశం మీద ఒక వ్యక్తి పడుకుని నిద్రపోతూ ఉన్నాడు, గుర్రు పెడుతూ ఉన్నాడు. చూశాడు కాలయవనుడు, ఎవరుంటారు? ఇప్పుడు ఈ గుహలోకి వచ్చింది కృష్ణుడే కాబట్టి ఈ గుహలోకి వచ్చి తనను గెలవలేక ఈ కృష్ణుడు ఇప్పుడు ఇక్కడ పడుకుని నిద్రపోతూ ఉన్నట్టుగా నటిస్తున్నాడు అని భావించాడు. భావించేప్పుడు ఓ కృష్ణ లే, నువ్విక్కడికి వచ్చి గుర్రు పెట్టినంత మాత్రం చేత నువ్వు కృష్ణుడవు అని నేను తెలుసుకోలేకపోను. నువ్వు నిద్ర పోవటం లేదు నాకు తెలుసు. నువ్వు నిద్ర నటిస్తూ ఇక్కడ పడుకుని ఉన్నావు, నిన్ను నేను వదిలిపెట్టాను, నిన్ను చంపేస్తాను అని కాలుతో ఒక తన్ను తన్నాడు ఆ పడుకున్నటువంటి వ్యక్తిని. ఇప్పుడు ఆ పడుకున్నటువంటి వ్యక్తి లేచాడు. అతడు లేచాడు, లేచి ఇలా రెండు కళ్ళు తెరిచాడు. ఎదురుకుండా భయంకరమైనటువంటి రూపంలో కాలయవనుడు కనిపించాడు. అంటే
ఆ లేచినటువంటి వ్యక్తి యొక్క నేత్రముల నుంచి అగ్ని జ్వాలలు వచ్చి ఎదుర్కొన్నా ఉన్నటువంటి కాలయవనుడిని భస్మం చేసేసినాయి. కాలయవనుడి అత్త చచ్చిపోయాడు, భస్మం అయిపోయాడు. ఓ పరీక్షన్ మహారాజా, ఈ రకంగా ఈ కాలయవనుడి అత్త మరణించాడయ్యా అని చెప్పాడు ఈ సుఖ మహర్షి.